ఏ హీరోలతో మీకు బాగా కోఆపరేషన్ ఉంది, ర్యాప్ ఉంది, ఎవరితో చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? ఎనీ టైం మహేష్ బాబు గారు. అంత ఏముంది మహేష్ బాబు తోటి దూకుడుతోటే కదా, శాస్త్రీ శాస్త్రి అని చెప్పేసరికి పడిపోయారు. బేసిక్ గా నాది వన్ వే లవ్ బేసిక్ గా, అంటే కోఆపరేషన్ అంటే చాలా మంది అనుకుంటారు. యాక్చువల్లీ మహేష్ బాబు గారితో మూడు సినిమాలు చేసిన తర్వాత ఏ ఒకసారి నంబర్ ఇరా చా మహేష్ బాబు గారి నంబర్ ఏమి అనుకుంటున్నాం, అదేంటి మూడు సినిమాలు చేసే నంబర్ లేదని. బేసిక్గా ఆఫ్ స్క్రీన్ పెద్దగా ఏం మాట్లాడుకోమండి, ఎందుకంటే ఆయన చాలా మట్టుకు క్యారెక్టర్లోనే ఉంటారు. యాక్చువల్లీ చాలా డెడికేషన్ అండి, ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు యాక్చువల్లీ. కానీ ఏంటంటే ఆయన ద వే హీ యాక్ట్స్ అండ్ ద వే హీ షోస్ ద డెడికేషన్ చూస్తే మంచి అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే ఒక అంత పెద్ద హీరో కూడా డైరెక్టర్ దగ్గర ఏదంటే అది అసలు, ఈవెన్ ప్రతి చిన్న డైలాగ్ కూడా సార్ ఒకసారి మీరు చేసి చూపించండి ఓకే అంత డెడికేషన్తో అడుగుతుంటే నాకు భలే ముచ్చటిస్తుంది అని చూసి. అండ్ ఎవెన్చువల్లీ మహేష్ బాబు గారి పక్కన చిన్న క్యారెక్టర్ ఇచ్చినా సరే నాకు బాగా మైలేజ్ వస్తుంది, అందుకని నాకు బాగా ఇష్టం. అండ్ ఆయన తర్వాత నాన్నగారు, నాన్నగారు ఏంటంటే మంచి ర్యాప్, మైండ్ బ్లోయింగ్ ర్యాప్ అనమాట ఆఫ్ స్క్రీన్. అసలు ఇద్దరం ఒక సీన్ ముందు ఇద్దరం కూర్చొని ఫస్ట్ ఒక రిహార్సల్ చేస్తాం అనమాట. సో చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆయన నుంచి ఒక పంచ్ వస్తుంది సపరేట్, నా నుంచి ఒక పంచ్ వస్తుంది. అండ్ అది సడన్గా తెలియకుండా ఒక మంచి సీన్ అయిపోద్ది, అది మళ్ళీ వెళ్ళి మేము డైరెక్టర్ దగ్గర చూపిస్తాం అనమాట. ఆయనకు నచ్చేసి నచ్చితే ఓకే, నచ్చకపోతే మళ్ళీ కొంచెం సెన్సార్ చేసి మళ్ళీ వెళ్ళి గెట్ బ్యాక్ అనమాట. సో అది చాలా ఫన్ ప్రాసెస్ యాక్చువల్లీ నాన్నగారు.